మిమ్మల్ని కూడా ఆలోచించమంటున్నాను. పాలిచ్చే ఆవుని ఇంకెంత పాలిస్తావు అని అడిగినట్టు ఉంది. ముందల తన్నే దున్నపోతుని ఇంటికి శాశ్వతంగా పంపించాలండి. ఒక్క అవకాశం అన్న పేరుతో రాజధికారం ఇచ్చాం. 151 సీట్లతో గెలిచిన వ్యక్తి పరిపాలన ఎలా ఉండాలా, ఎంత అద్భుతంగా ఉండాలా. కానీ ఇక్కడ చేస్తుంది ఏంటి, మీ ఎమ్మెల్యే గారు ఇక్కడ చేస్తుంది ఏంటి, ఆలోచించండి. కొండలు కొట్టేసింది ఏంటి, ఎవరు అక్కడున్న చెరువులో బోటింగ్ కోసం ఇల్లు కట్టుకుంది ఎవరు, ఇవన్నీ మీరు కూడా ఆలోచించాల. గతంలో ఎవరైనా సాహసం చేసేవారండి ప్రభుత్వ కొండలు కొట్టేసేదానికి? ఇదిగో కొండలు కొండలు మాయమైపోతున్నాయి. నేను ఇంకా మా జిల్లాలో పాపాల పెద్దరెడ్డి ఒక్కడే చేస్తున్నాడు అనుకున్నా, మరి నిన్న చూస్తే నాకు దిమ్మ తిరిగిపోయింది. నిన్న నేను లంచ్కి ఆగిన దగ్గర నుంచే చెరువు వెనకాలే ఉంది. మనోడు శ్రీరామ్ తీసుకెళ్లి చూపించాడు అన్న, నీ ఇక్కడ చూపించాలి విచిత్రంగానే. ఏంటబ్బా అన్న, అది చూడండి అన్న అన్నాడు. అరే నేనే షాక్ అయిపోయా, ఎమ్మెల్యేలు ఎక్కడ పోతున్నారండి? ప్రజాస్వామ్యంలో జవాబుదారితనం ఉందా? ఎన్ని విషయాలు కూడా నేను పబ్లిక్ మీటింగ్లో అన్ని మారుతా, ప్రజలు కూడా గమనించాల. వైకాపా నాయకులు అందరూ అద్భుతమైన నటులండి. వాస్తవంగా నేను చెప్పే గతంలోనే జగన్మోహన్ కానీ ఆర్ఆర్ఆర్లో యాక్టింగ్ చేసినట్టు బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చేది. దాని తర్వాత మీ ఎమ్మెల్యేనే అంత బాగా నటిస్తాడు, నేను చూసా భలే నటిస్తాడు అబ్బా. చేయాల్సింది ఏదో పనులన్నీ చేస్తాడు, పొద్దున్న తర్వాత గుడ్ మార్నింగ్ తర్వాత అన్నీ చేస్తాడు. మళ్ళీ పద్దరాత ఎవరు దొరకడు, మళ్ళీ చేయాల్సిన పనులన్నీ చేస్తాడు, కానీ ఏం నటిస్తాడబ్బా. ఈయన సైడ్ యాక్టర్ కింద పెడితే ఈయన కూడా ఆస్కర్ అవార్డు వచ్చేదేమో. రే ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క నటుడు తయారాడు. మాదేరుడు ఉన్నాడు మంగళగిరిలో, కరకట్ట కమలాసనం మేడ పెట్టాం. వాళ్ళ బ్రదర్ సొంత అన్న కోటీశ్వరుడు కాదండి, భారతదేశంలోనే టాప్ 10 కోటీశ్వరుడు. ఈయన మటుకు ప్రజల్ని మంపిపెట్టేదాకా మా దగ్గర వెళ్ళి ఆవులకి పాలు పిండుతాడు, రైతులు తిన్నట్టు క్యారేజ్ తీసుకెళ్ళి తింటాడు. అంటే ఎంత నటిస్తాడు ఎమ్మెల్యే, వీళ్ళు నటన చూసే ప్రజలు పడిపోయారు, ఇప్పుడు అనుభవిస్తున్నారు. అందుకే ప్రజలు కూడా గమనించాలా, పాలిచ్చే ఆవు కావాలా తన్నే దున్నపోతు కావాలా అనేది మళ్ళీ మీరు ఆలోచించవలసి మిమ్మల్ని కోరుకుంటూ, ఇక్కడ నేను ఇచ్చిన హామీ రేపు తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టే మేనిఫెస్టోలో మేము పెడతాం. వచ్చిన మొదటి సంవత్సరంలో ఇవన్నీ తూచా తప్పకుండా మేము అమలు చేస్తామని సభాముఖంగా మా నేతలకి నేను ఈ హామీ ఇస్తూ, నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు.